వైశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణకు సంబంధించిన ఈఐఓ ప్రతిపాదనల బిల్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి ఈ నిర్ణయంపై సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ స్పందించారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ యొక్క ఈవోఐ ప్రక్రియలు పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నందుకు కేసీఆర్ కు చాలా ధన్యవాదాలు ఏపీ సీఎం అండ్ ఎస్ఏఐఎల్ కూడా ఈఐలో భాగస్వామ్యానికి ఇదే విధమైన ఆసక్తిని చూపుతాయని ఆశిస్తున్నాను అన్నారు విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఈఐఓ బిల్డింగ్ కు కేసీఆర్ ఆసక్తి చూపుతుందని తెలుస్తుంది ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో పాటుగా కేంద్రంపై ఒత్తిడి తేవడం తెలంగాణలోని ప్రాజెక్టులకు ఉక్కు సమకూర్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అలాగే అధికారులు కూడా విశాఖ వెళతాన్ని చెబుతున్నారు ఇటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి కూడా బిఓర్ఎస్ మద్దతు ఇస్తుంది ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్తో పాటు మాజీ మంత్రి రావిల కిషోర్ బాబులు విశాఖలో ప్లాంట్ సిబ్బంది కార్మికులు చేస్తున్న నిరసనకు సంఘీభావం తెలిపారు గత నెల ఇరవై ఏడున విశాఖ స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ఈఐవో కోసం రాష్ట్ర నిగం లిమిటెడ్ ప్రైవేట్ ఇతర స్టీల్ అనుబంధ రంగాల కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానించింది ఈ నిర్ణయాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు ఈ మేరకు ఒక లేఖ కూడా రాసిన సంగతి తెలిసిందే స్టీల్ ప్లాంట్ ను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రక్రియలో తొలి అడుగు అంటూ వ్యాఖ్యానించారు ఇటు సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తప్పుపట్టారు ఆయన ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ పై విచారణ కూడా కొనసాగుతుంది ఇటు లక్ష్మీనారాయణ కూడా రెండు వేల పంతొమ్మిదిలో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు వచ్చే ఎన్నికల్లో కూడా విశాఖ నుంచే పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీవోటింగ్ వాచింగ్